हाय फ्रेंड्स, वेलकम टू आराध्य प्रॉपर्टीज। फ्रेंड्स, लोकेशन वाइज चूसुकुंटे मनम प्रेजेंट राइट नाउ एग्जैक्ट मन की चेरियाला विलेज अंटे मन की शामीरपेट दग्गर चेरियाला विलेज एदैतुंदो चेरियाला विलेज की ओआरआर की राइट साइड अवतल उन्नामंडि। सो मन की ఈ కనపడే రోడ్ ఏదైతే ఉందో మనకి ఈ రోడ్ వచ్చేసి మనకి కేసరగుట్ట వెళ్ళే రోడ్ అండి ఇది। ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా కేసర మనకి ఒక 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది। సో మనకి ఇక్కడ నుంచి మనకి రైట్ సైడ్ అంటే మీకు ఈ రైట్ సైడ్ ఏదైతే కనపడుతుందో ఈ రైట్ సైడ్ ఎగ్జాక్ట్గా మన వెంచర్ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఓఆర్ఆర్ ఉందండి ఇక్కడ నుంచి। సో మీకు ఇంకా ఈ వెంచర్కి సంబంధించి డీటెయిల్స్ కూడా నేను మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను। సో లోపలికి వెళ్తున్నామండి, సైట్లోకి వెళ్తున్నాం। సైట్లోకి వెళ్ళిన తర్వాత క్లియర్ కట్గా మీకు సైట్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది। ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సైట్లోకి వచ్చామండి। సైట్లోకి సైట్కి సంబంధించి ఏదైతే మనకి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఏదైతే ఉందో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఎక్కి మనం టోటల్ సైట్ అనేది రివ్యూ అంటే టోటల్ సైట్ వ్యూ అనేది చూపించడం జరుగుతుంది। సో మనకి సైట్కి సంబంధించి సైట్ ఆఫీస్ కూడా ఉందండి ఇక్కడే మనకి। సో ఇందుట్లో మనకి ప్రజెంట్ అయితే ఒక 70 ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇందులో। సో ఈ 70 ప్లాట్స్ కూడా మనకి మినిమం 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి కూడా ఆల్మోస్ట్ మనకి 200, 180, 250 అట్లా స్క్వేర్ యార్డ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి రైట్ నౌ। ఇందుట్లో ఈస్ట్ ఉన్నాయి, వెస్ట్ ఉన్నాయి, బట్ నార్త్ ఈస్ట్ మాత్రం ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ అయిపోయినాయండి రైట్ నౌ। అయితే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అయితే అవైలబుల్ ఉన్నాయి। సో మనకి లొకేషన్ హైలైట్స్ విషయానికి వస్తే మనకి లాంగ్లో మనకి హౌజెస్ కనపడుతున్నాయి చూడండి। సో ఆ హౌజెస్ ఆ కనపడేది వచ్చేసి మనకి చెరియాల విలేజ్ అండి। సో మనకి ఎగ్జాక్ట్గా మనకి వెంచర్కి పక్కన చూసుకుంటే లాంగ్లో చూసుకోనండి మనకి వచ్చేసి ఓఆర్ఆర్ కూడా వెరీ నియర్ బై ఉందండి మన సైట్కి। జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి మీకు। సో మీకు లాంగ్లో ఎగ్జాక్ట్గా ఆ లొకేషన్లో మనకి ఓఆర్ఆర్ అనేది ఉంది। సో మనకి మన సైట్కు ఇక్కడ మనకి లాంగ్లో ఇంకొక రోడ్డు కనబడుతుంది, ఇది ఒక రోడ్డు, ఇది వచ్చేసి ఓఆర్ఆర్ అండి మన కింద వచ్చేసి ఇది వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ ఇది। సో ఈ 40 ఫీట్ రోడ్ నుంచి లెఫ్ట్కి వెళ్తే మనం కేసర్ వెళ్తాం, అక్కడ నుంచి రైట్కి వెళ్తే మనం ఓఆర్ఆర్కి వెళ్ళడం జరుగుతుంది। సో మనకి వెరీ నియర్ బై లొకేషన్స్ కూడా మనకి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కానీ లేకపోతే నియర్ బై కేసరగుట్ట కానీ లేకపోతే మనకి నియర్ బై హాస్పిటల్స్ కానీ కాలేజెస్ కానీ ఇవన్నీ కూడా వెరీ నియర్ బై ఉన్నాయి ఈ వెంచర్కి। బట్ ఇక్కడ ఏంటంటే రెడీ టు లివింగ్ అయితే కొంచెం టైం పట్టవచ్చండి, బట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మాత్రం ది బెస్ట్ అని చెప్తున్నా। సో ఇక్కడ ఇంకా వీటికి సంబంధించి అంటే టోటల్గా మనకి ల్యాండ్ డీటెయిల్స్ కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను। ల్యాండ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 15 ఎకర్స్ ల్యాండ్ అండి ఇది, హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుటు। సో ఇందుట్లో ఆల్రెడీ బ్లాక్ టాప్ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు, కాంపౌండ్ వాళ్ళు అన్నీ కూడా ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది। సో మనకి రైట్ నౌ ఇందుట్లో అయితే ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి ఎగ్జాక్ట్గా మీకు లొకేషన్ క్లియర్గా చెప్తున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్, ఎగ్జాక్ట్గా మనకి కేసర్కి వెరీ నియర్ బై ఓఆర్ఆర్కి వెరీ నియర్ బై ఉన్న లొకేషన్ అండి ఇది। ఇక్కడ నుంచి మనకి నియర్ బై బొమ్మరాజుపేట కానీ షామీర్పేట కానీ లేకపోతే ఇటు సైడ్ మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఓఆర్ఆర్ కానీ మనకి చెరియాల విలేజ్ కానీ నాగారం కానీ గట్కేసర్ కానీ, సో ఈ లొకేషన్స్ అన్నీ కూడా వెరీ నియర్ బై అంటే క్లోజ్లీ నియర్ బై అంటే 10-15 మినిట్స్ డిస్టెన్స్లోనే మనం ఆ లొకేషన్స్కి వెళ్ళే విధంగా కూడా మనకి కనెక్టివిటీస్ కూడా చాలా బాగున్నాయండి। అంటే మనకి కనెక్టివిటీస్ అంటే మన వెంచర్ నుంచి 40 ఫీట్ రోడ్స్, 60 ఫీట్ రోడ్స్, 100 ఫీట్ రోడ్స్ కూడా క్లియర్గా అంటే మనకి ఇక్కడ నుంచి లొకేషన్స్కి వెళ్ళడానికి అవైలబుల్గా ఉన్నాయి ప్రతిదీ కూడా। సో ఇంకా వీటికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి। ఇంకో విషయం ఏంటంటే మా ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।